ఏమిటయ్యా ఇది? లెక్కన్నే డొక్క తీలుస్తాను. లెక్కన్న సంగతి మాకు తెలియదు. ఇదేమిటి 5 లక్షలు జమా ఖర్చా? ఖర్చా అండి. మరి అబ్బాయి ఖాతాలో రాసేవేంటి? పోనీ తమ తమ ఖాతాలో రమ్మంటారండి. మీ తాత ఖాతాలో రాయి. నాకు తాత లేదండి, తాత ఖాతా లేదండి. పోనీ ఆవిడ పేరు రాద్దామంటే ఆ తల్లిగారికి ఖాతా లేదండి. తల్లిగారా? ఆ తల్లిగారంటే ఆ పిల్లగారండి. ఆ పిల్లగారు తల్లిగారిని తల్లిగారంటాం కదండి. ఆ తల్లిగారికి ఏమో పిల్లగారు ఉన్నారండి. ఆ పిల్లగారేమో మన అబ్బాయి గారు ఉంచుకున్నారండి. పిల్లగారిని అబ్బాయి గారు ఉంచుకున్నారా? కాదండి, ఆ అబ్బాయి గారే నన్ను ఉంచుకున్నారండి. అమ్మాయి గారే మన అబ్బాయి గారు ఉంచుకున్నారండి. ఏమిటి అది నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. ఎవరు ఎవరిని ఉంచుకున్నారు? అబ్బాయి గారు ఎవరిని ఉంచుకున్నారు? ఏమిటిది? అవునండి, అబ్బాయి గారు ఆ అమ్మాయి గారు ఉంచుకున్నారండి. అబ్బాయి ఒక అమ్మాయిని ఉంచుకున్నాడా? ఉంచుకున్నారు అంటే ఒకటండి, కొంతమంది ఏమో ఉంచుకున్నాడు అంటున్నారండి, కొంతమంది ఏమో గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు అంటున్నారండి. ఏమైనా అబ్బాయి గారు మటుకు ఆ అమ్మాయి గారిని భారీ గారు అంటున్నారండి. మరి తమరి గారు ఏమంటారండి? నిన్ను విరిచి పోగులు పెట్టాలంటాను. ఇంత ఘోరం ఇంత కాలం నుంచి జరుగుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకున్నావా నాతో చెప్పకుండా? ఏమండి, ఏం గొప్ప మునిగింది? ఎందుకంత గావు కేకలు? గావు కేకలు కాదే, సావు కేకలు పెట్టవలసిన వాడిని ఇంకా బ్రతికున్నాను. అది నేను చేసిన పుణ్యం. నీ కొడుకు చేశాడుగా పుణ్యం. దేన్నో ఉంచుకునే లక్షలకు లక్షలు తగలబెడుతున్నాడు. వాడు చెప్పిందే చేశాడు. ఏమిటి అంటున్నావు? మనం చేసిన పెళ్లి అలా తగలబడినప్పుడే నా పెళ్లి సంగతి మీరు పట్టించుకోవద్దు, నేనే చూసుకుంటాను, నేనే చేసుకుంటాను అన్నాడు. ఆ ఉంచుకున్నది పెళ్ళ అంటావా, అది పెళ్ళి అంటావా? అది పెళ్ళో పెళ్ళవో అనవసరంగా గొడవ చేయక వాడు హాయిగా ఉన్నందుకు ఆనందించండి, ఆశీర్వదించండి. ఆశీర్వదిస్తాను, ఆశీర్వదిస్తాను, అక్కడికి వెళ్ళి ఆశీర్వదిస్తాను. చూద్దు గాని. ఏయ్ సార్, హైదరాబాద్ టికెట్ది? ట్రైన్కి అయితే పరిస్థితులు అంతా బాగోలేవండి, ప్లేన్ టికెటే రిజర్వ్ చేస్తానండి. ఎవరు సాక్ష్యమో బసిదీవా? సరే అండి. నాకేమిటో భయంగా ఉందండి. ఎందుకో భయం? నేనేమన్నా దేశంగా తీసుకు వెళ్తున్నానా? బొమ్మాయి కదా, 3 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. ఏమండి, టమాటో కొరవేనా? వేయ్, మళ్ళీ నీ చేతి వంట ఎప్పుడు తింటానో ఏమిటో. అదేమిటండి అలా అంటారు? మరి ఇదే కదా ఆఖరి భోజనం. అవేం మాట్లాండి. అబ్బాబ్బాబ్బా, ప్రతి చిన్న విషయానికి ఊరికే కంగారు పడిపోతావే చిన్న పిల్లగా. ఇంత మంచి భోజనం బొంబాయిలో ఎక్కడ దొరుకుతుందో? అక్కడ దొరికేవన్నీ పూరీలు చపాతీలు పరోటాలే కదా. పోనీ 3 రోజులు సరిపడా పులిహోర చేసి పెట్టనా? 30 రోజులు సరిపడి చేసి పెట్టు. మొహం చూడు మొహం, నువ్వేం చేసి పెట్టక్కర్లేదు కానీ నా బట్టలన్నీ సూట్ కేసులో సర్ది ఆఫీస్కి పంపించేసి నేను అట్టించాడే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. ఏమండి, 3 రోజుల్లో తప్పకుండా వస్తారు కదా? అబ్బాబ్బాబ్బా, ఇప్పటికీ ప్రశ్న 30 సార్లు అడిగావు, తప్పకుండా 3 రోజుల్లో వచ్చేస్తాను. కానీ నాది ఒక్కటే అనుమానం, నేను తిరిగి వచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉండవేమన్నా. రామరామా, ఏమిటండి ఈ అపశకునం మాటలు? అపశకునం కాదు, నేను బొంబాయి నుంచి క్షేమంగా తిరిగి రావాలని ఏ గుళ్ళోనో పూజలు చేస్తూ ప్రదక్షిణలు చేస్తుంటావని. హలో, ఎస్ వినోద్ స్పీకింగ్. హలో రమేష్ గారా, గుడ్ మార్నింగ్ సార్. నేను ఈ ఫ్లైట్ బయలుదేరి బాంబే వచ్చేస్తున్నాను. నేను వచ్చేవరకు ఆ టెండర్ ఫైనలైజ్ చేయకుండా అలాగే ఉంచండి ప్లీజ్, తొందరపడద్దు. నేను వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నాన్న, మీరా? ఏమిటంత సడన్ గా వచ్చారు? సడన్ గాను వస్తాం, గుడ్డలు బాదుకుంటూ కూడా వస్తాం, తన తర్వాత రాకేం చేస్తాం. నేను విన్నది నిజమేనా? ఏం విన్నారు అంటే మా నోటోడే చెప్పించాలన్నమాట. ఏదో దిక్కు మొక్కు లేని దాన్ని, కులం గోత్రం లేని దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని దాంతో ఏదో ఉంటున్నావట. నాన్న, కులగోత్రాలతో నాకు పనిలేదు. ఆ అమ్మాయిని నేను ప్రేమించాను, దైవ సాన్నిధ్యంలో పెళ్లి కూడా చేసుకున్నాను. కన్నవాళ్ళం మాకు తెలియకుండా చేసుకుంటే పెళ్లి ఎలాగా వద్దా? ఇంతకు ముందు మీరు చేసిన పెళ్లి ఏమైందో? అలాగే ఏ బజార్లో తీసుకొచ్చేది పెళ్ళం అంటే పెళ్ళం అవుతా? డబ్బు కోసం వచ్చింది. నాన్న, మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, ఆమె నా భార్య, అనవసరంగా నోరు పారేసుకుని ఉన్న మీ మర్యాద పోగొట్టుకోకండి. ఏమిటి మర్యాద? డబ్బులు వాడు నువ్వే కాదు, నీకంటే కోటీశ్వరులు ఉన్నారు. అటువంటి వాడు ఎవరన్నా దొరికితే వాడితో తెచ్చిపోద్ది. డబ్బు కోసం వచ్చిన భావతంతా నీది. ఏమిటా బాయ్? ఎస్ సార్. ఇంటి దగ్గర నుంచి నా సూట్ కేసు వచ్చిందా? ఎప్పుడు వచ్చింది సార్, కార్ డిక్కీలో పెట్టాను. పగిలిన ముక్కలు ఎప్పటికీ అతుక్కో, ఎందుకు పనికిరా. అయ్యో అని చేతులు కోసుకోకుండా అవతల పారేయడం మంచిది.
ఎవరా అని చూస్తున్నావా? ఆ ఫోటోలో ఉన్నాడే ఆ దౌర్భాగ్యుణ్ణి కన్నా పరమ దౌర్భాగ్యుణ్ణి. నూరేళ్ళు వర్ధిల్లమ్మా. లేలే, ఇంతకీ నువ్వెవరు అమ్మా? నేను అర్థమైందిలే. బయట వాళ్ళు అంటారు గాని ఇంట్లో ఉంటూ నువ్వెలా చెప్పుకుంటావు ఉంచుకున్నదాన్నని? సరే, ఉంచుకున్నాడో పెంచుకున్నాడో, వాడు మాత్రం నా భార్య నా భార్య అంటున్నాడు. వాడి కోసం మేము కూడా కోడాలనే అనుకుంటాం. మీరు కలిసి కాపురం చేసినంత మాత్రాన సరిపోదు. మే వియ్యంకులు తెలుసుకోవాలి, కలుపుకోవాలి. అంచేత నువ్వెవరు, మీ అమ్మ నాన్న ఎవరు చెప్పమ్మా? చెప్పలేవా, చెప్పకూడదా? సరే, ఇది అర్థమైంది. చూడమ్మా, కులము గోత్రము నీకు ఉన్నా లేకున్నా మాకున్నాయి. మాకున్న డబ్బునే చూసావు కానీ మా పరువు మర్యాదలు మాత్రం చూడలేదు. ఈ క్షణం నేను వాళ్ళమ్మ చనిపోతే పర్వాలేదు, కానీ బ్రతుకుండి మీరు ఎవరు సంబంధం అనుకున్నారు, మీ కోడో ఎవరు అని అడిగితే సమాధానం చెప్పలేని స్థితిలో మేము బ్రతకడమే అని వస్తుంది. ఇది మా స్థితి, ఇక నీ స్థితి. నువ్వెంతకాలం కాపురం చేసినా భార్య అని ఈ సమాజం నిన్ను ఒప్పుకోదు. ఏ ఆడదైనా కోరుకునేది ఆ స్థానాన్ని, ఆ గౌరవాన్ని. అది నీకు ఎటు రాదు. ఇక నీకు దక్కేదేమిటి, నువ్వు కోరుకునేదేమిటి? ఈ డబ్బు, ఈ నగలు, ఈ సుఖాలేగా, తీసుకో, అంతా తీసుకో. కానీ నేను ఎందుకు వెళ్ళిపోమ్మంటున్నానంటే, ఈనాడు కాకపోయినా ఏనాడికైనా నా ఇంటికి ఒక కోడలు కావాలి, నా వంశాన్ని నిలబెట్టాలి. ఇది మా దురాశ అంటావా చెప్పు. ఇంతటితో మా వంశం అంతరించిపోవడం న్యాయం అనిపిస్తుందా చెప్పమ్మా? చెప్పు చెప్పమ్మా. అర్థమైంది నీకు మా బాధ? అర్థమైందని, న్యాయాన్ని అర్థం చేసుకోగలవని అర్థమైంది. అందుకే మౌనంగా మాట్లాడకుండా ఉన్నాం. చూడమ్మా, ఏమి మాట్లాడొద్దు, ఒక్క మాట ఇవ్వు. ఇక శాశ్వతంగా వాడిని విడిచిపెట్టేస్తానని, నీ ధ్యాస మళ్ళీ వాడికి రాకుండా చేస్తానని మాట ఇవ్వు. చూడమ్మా, నేను కనీ పెంచిన వాడిని, నువ్వు ఉంచుకున్నదాన్ని, అయినా పర్వాలేదు. నా కడుపు మంట తల్లార్చుకోవడానికి కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటానమ్మా. చాలమ్మా, నీకంత గౌరవం నా మీద ఉంటే ఇలా మాట మాట్లాడు, చేతిలో చెయ్యి వెయ్యి. నా మనసులో ఉన్న కోరికలన్నీ నీ మనసులో అనుకుంటూ చేతిలో చెయ్యి వెయ్యమ్మా. వెయ్యమ్మా, వెయ్యమ్మా, వెయ్యమ్మా.